బీబీసీ సీక్రెట్ ఈటర్స్ దొంగచాటు తిండిబోతు ఇది సెకండ్ వీడియో అండి. ఫస్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి. బీబీసీ పార్ట్ వన్ అని ఉంటుంది సీక్రెట్ ఈటర్స్. బేసిక్గా కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి. తెలియకుండా మనం చాలా ఎక్కువ తింటూ ఉంటాం, అందుకే మనం లావ్ అవుతూ ఉంటాం. అలాగే ఈ వీడియో మీ పేరెంట్స్తో చూడండి, ఎందుకంటే మీ పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ అందరూ ఏంటంటే హెల్దీ ఫుడ్ అంటే ఇంట్లో వండుకునే ఫుడ్ అనుకుంటారు. సో ఈ వీడియో మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఇంట్లో ఉన్నంత మాత్రం అది హెల్దీ ఫుడ్ కాదు అని. సో స్టే ట్యూన్డ్. హలో గైజ్, వెల్కమ్ టు బారెల్ బిర్యానీ. కొత్తగా వచ్చారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులో వన్ ఆఫ్ ద గుడ్ ఫిట్నెస్ ఛానల్స్ ఇదే అండి. ఇదే కాకుండా మనకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, వెళ్ళి చూడండి. రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, పోస్ట్ చేస్తూ ఉంటాను, మీమ్స్ పెడుతూ ఉంటాను, బ్లూపర్స్ పెడుతూ ఉంటాను. ఇదే కాకుండా అమెజాన్ అండి, అమెజాన్ అఫిలియేట్ లింక్స్ అని ఉంటాయి. అమెజాన్ అఫిలియేట్ లింక్స్ ఏంటంటే నేను కొన్ని ప్రోడక్ట్స్ చెప్తాను, ఇది వెళ్ళి చూడండి, ఇది నాకు నచ్చింది మీకు నచ్చొచ్చు అని. సో మీరు వెళ్ళి ఒకసారి ఆ లింక్లో చూడండి, నచ్చితే కొనండి, నచ్చకపోతే మీ ఇష్టం ఇంకా. అండ్ ఇదే కాకుండా మనకి పేట్రియన్ అకౌంట్ కూడా ఉంది. సో మీరు నా పేట్రన్ అవ్వచ్చు, పేట్రన్ అవ్వి నన్ను సపోర్ట్ చేయొచ్చు ఫైనాన్షియల్లీ. ఆల్రెడీ నాకు 12 పేట్రన్స్ ఉన్నారు, ఇక్కడ ఇస్తాను చూడండి. వీళ్ళందరూ నన్ను ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు, ఒక ఎడిటర్ని పెట్టుకోవడానికి, ఒక మైక్ కొనడానికి, కొంచెం ప్రొడక్షన్ వాల్యూ పెంచడానికి. సో నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఇదండి. ఇప్పుడు వీడియోలోకి దిగిపోదాం. చెప్పాను కదా పేరెంట్స్తో చూడమని, ఎందుకు అంటే మొన్న పండగకి మా అమ్మ భక్షాలు చేసింది, భక్షాలు బొబ్బట్లు. ఆ బొబ్బట్లలో బెల్లం వేస్తారు, బెల్లం చాలా హెల్దీరా అనింది. ఈ బొబ్బట్లు చాలా సాఫ్ట్ గా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. అప్పుడు నేను చెప్పాను, రా అమ్మ నిజం అంటే ఏంటో బారెల్ బిర్యానీ వీడియోలో చూపిస్తాను. బారెల్ బిర్యానీ బెల్లం వీడియో చూసారా? పిల్లలిద్దరిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఫోటో చూపించాను, నిజాయితీ అంటే పవన్ కళ్యాణ్ రా అని చెప్పాను. ఇప్పుడు మ్యాటర్లోకి దిగుదామండి. కపులు ఉన్నారు, ఆ కపులు వచ్చేసి ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళు, కానీ యూకేలో ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళు హెవీ వెయిట్ అండి, మీరు చూడొచ్చు ఇక్కడ. వెయిట్ చూద్దామండి. ఇక్కడ అమ్మాయి వచ్చేసి 90+ కేజీ ఉందండి, అబ్బాయి 125 కేజీస్ ఉన్నాడండి. అసలు ఆ అమ్మాయి హైట్కి మామూలు వెయిట్ కదా, చాలా ఎక్కువ వెయిట్ అది. అబ్బాయి కూడా అంతే, ఇద్దరు ఓవర్ వెయిట్ ఉన్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు ఇంట్లో వండుకొని తింటున్నారంట. ఈ అబ్బాయి షెఫ్, అమ్మాయి ఉండదు, అబ్బాయి వండుతాడంట, అన్ని ఇండియన్ వెరైటీస్ వండుతాడంట. సో అసలు ఎక్కడ తేడా కూడదో చూద్దాం మనం. ఈ బీబీసీ దొంగచాటు తిండిబోతు కాన్సెప్ట్ ఉంది కదా, చాలా సింపుల్ అండి. ఇలాంటి వాళ్ళని పట్టుకుంటారు, బాగా బరువు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కదా, వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంటే ఇన్వెస్టిగేటర్స్ ఉంటారు, వాళ్ళ కెమెరాలు పెడతారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నా ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టైప్లో ఫాలో చేస్తారు, ఫోటోలు అన్నీ తీస్తారు, ఎక్కడ ఏం తింటారు అన్నీ ట్రాక్ చేసి ఫస్ట్ అయితే వీళ్ళని అడుగుతారు, బాబు నువ్వు ఎంత తింటున్నావు అనుకుంటున్నావు నాకు చెప్పు అని. ఈ అమ్మాయి వచ్చేసి నేను డైలీ 1000 క్యాలరీలే తింటున్నా అంటుంది, 1000 క్యాలరీలు డైలీ అమ్మాయి. అబ్బాయి ఏమంటున్నాడు, నేను డైలీ 2000 క్యాలరీసే తింటున్నా అంటున్నాడు. సో ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న పోల్ అండి, ఈ అమ్మాయి యాక్చువల్గా ఎంత తింటుంది, ఈ అబ్బాయి యాక్చువల్గా ఎంత తింటున్నాడో కింద కమెంట్స్ రాయండి. స్పాయిల్ చేయకండి, మీరు షాక్ అవుతారు, నరాలు కట్ అవుతాయి. ఇప్పుడు ఇదంతా 1 వీక్ వరకు అబ్జర్వ్ చేస్తారండి. 1 వీక్ అబ్జర్వ్ చేశాక సర్ప్రైజ్ అని చెప్పి వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. అసలు ఎక్కడ తేడా కొడుతుందో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళిద్దరికి. ఫస్ట్ అయితే మనోడితో మటన్ మసాలా కర్రీ చేస్తాడు. సో ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఇటు ఫ్లాష్ బ్యాక్లో నేను ఘీ వాడినండి అమ్మాయి అంటది అనమాట. ఘీ అంటే ఇండియన్స్ అది ఇది అంటే, లేదా ఘీ వాడినండి, ఘీ అన్హెల్దీ. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను లేకపోతే ఆలివ్ ఆయిల్ వాడతాను బిల్డప్ ఇచ్చాడు. సో వీళ్ళు చూస్తున్నారు, సరే ఆలివ్ ఆయిల్ వాడుతున్నాడా, ఇది హెల్దీ అంటున్నాడా, ఎంత వాడుతుండో చూద్దామని 2 స్పూన్లు వేసాడు, బాగానే ఉంది. దాని తర్వాత వేస్తాడండి ఒక పెద్ద చీజ్ ముద్ద తీసుకొని మొత్తం గ్రేట్ చేస్తాడు, దాంతో చీజ్ సాస్ చేస్తాడు. అది కాకుండా ఒక పెద్ద బటర్ ముద్ద, అది నాకు తెలిసి మొత్తం ప్యాక్ ప్యాకే తీసుకొని చేసేస్తాడు. ఇవన్నీ అయిపోయాక ఆ చీజ్ సాస్ ఉంటుంది కదా, ఆ చీజ్ సాసే 2 లీటర్లు ఉంటుందండి. ఆ చీజ్ సాస్ మొత్తం మీద వేస్తే దాని మీద మళ్ళీ చీజ్ వేస్తాడు. ఇది మనోడు చేసిన స్పెషల్ డిష్ అంట. ఇదే కాకుండా ఆ ఒక్క చీజ్ సాస్ ఉంది కదా, ఆ ఒక్క చీజ్ సాసే 2000 క్యాలరీస్. డిష్ అంతా పక్కన పెట్టు, మటన్ ఉంది, ఆలుగడ్డ ఉంది, చీజ్ ఉంది, ఆయిల్ ఉంది, ఇంత ఉంది ఒక్క డిష్లో. నెక్స్ట్ అండి మనోడే మళ్ళీ ప్రోటీన్ షేక్. ప్రోటీన్ షేక్ అంటే మనం అందరూ తీసుకుంటాం కదండి, వర్కౌట్ చేస్తాం కానీ. సో ప్రోటీన్ షేక్ చూడండి, ప్రోటీన్ షేక్ అంటే ఏంటి, స్కిమ్డ్ మిల్క్ వేస్తున్నాడు. స్కిమ్డ్ మిల్క్ అంటే ఏంటి, కొంచెం ఫ్యాట్ తక్కువ ఉంటుంది, మంచిది, గుడ్. తర్వాత చిటికెడ్ ఓట్స్ వేస్తున్నాడు, సరే క్యాలరీస్ అదేది కాప్స్ అనుకుందాం, చిటికెడ్ ఓట్స్ వేస్తున్నాడు, బాగానే ఉంది. ఇది కాకుండా 1 టేబుల్ స్పూన్ పీనట్ బటర్, అది కాకుండా న్యూటెల్లా, అది కాకుండా హనీ, ఇవన్నీ కల్పిస్తున్నాడు. ఇంక చక్కెర బుక్ పోయి, నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు ప్రోటీన్ షేక్ అంటే మ్యాక్సిమం వాటర్ అండ్ ప్రోటీన్ పౌడర్ వేసుకోండి అంతే, మీరు ఈ ఇతనిలా చేయకండి. ఈ ఒక్క షేకే 800-700 క్యాలరీలు ఉంది, ఇది మళ్ళీ హెల్తీ షేక్ అని చెప్పి ఇతను తాగుతాడు, మళ్ళీ ఇతని కపుల్ వైఫ్కి కూడా ఇస్తాడు, ఐ మీన్ గర్ల్ ఫ్రెండ్ వాటెవర్, సో తనకు కూడా ఇస్తాడు. ఫైనల్లీ ఇంకోటి ఏంటంటే ఈ అబ్బాయి వచ్చేసి మైండ్లెస్ మంచర్, ఇదో పేరు పెట్టారు వీడికి. అంటే ఏం లేదండి, చాలామంది ఉంటారు, నేను కూడా ఒకప్పుడు అలానే ఉండండి. ఏంటంటే
మూడు మీల్స్ ఉంటాయి కదా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇది కాకుండా మధ్యలో ఇష్టం వచ్చినప్పుడు తింటాం. సో ఇలాంటి వాళ్ళని మైండ్లెస్ మంచర్ అంటారు. సో మీరు మైండ్లెస్ మంచరా? ఒకవేళ మీరు మైండ్లెస్ మంచర్ అయితే మీరు చేయగలిగిన బెస్ట్ థింగ్ ఏంటంటే కొనకండి, చాక్లెట్లు కొనకండి, స్వీట్ కొనకండి. మీరు ఏదైతే క్రేవింగ్ ఉంటుందో అది కొనకండి. కొనకపోతేనే మీరు తినలేరు. చాలా సింపుల్గా అనిపించచ్చు, కానీ నెక్స్ట్ మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఆ చిప్స్ ప్యాకెట్లు అవి ఇవి టెంప్ట్ అవ్వకండి. మీ రూమ్లో కూడా ఫ్రెండ్స్ ఏమైనా కొనకండి అని చెప్పండి. సో ఆ విధంగా మీరు అవాయిడ్ చేయొచ్చు. ఇదే కాకుండా వచ్చిన రీసెర్చ్ కూడా ఉంటుందండి. ఇక్కడ రీసెర్చ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో గ్రూప్ 1, గ్రూప్ 10 రెండు గ్రూప్స్ తీసుకున్నారు. ఇది ఎందుకు అంటే అదే ముందుంటేనే తినబుద్ధి అవుద్ది, దూరం ఉంటే మనకు అంత తినబుద్ధి అవ్వదు అని దానికన్నమాట. సో 2 గ్రూప్స్ ఉన్నాయండి. ఒక గ్రూప్ వచ్చేసి కూర్చొని తిండి పెడుతున్నారు రెస్టారెంట్లో. సో ఒక గ్రూప్కి ఏమో టేబుల్ మీద ఫుడ్ అంతా పెట్టారు. సో నీకు కావాల్సింది ముందే ఉంది, తిను నీ ఇష్టం అని. ఇంకో గ్రూప్కి ఏం చేశారంటే వచ్చి ఇక్కడ తినండి టేబుల్ మీద, బుఫే స్టైల్ అనమాట. కానీ ఫుడ్ మాత్రం కింద ఉంటుంది, మీరు కిందికి వెళ్ళండి, ఫుడ్ పెట్టుకోండి, పైకి వచ్చి తినండి సేమ్ ఫుడ్. సో తర్వాత అబ్జర్వ్ చేసి తెలుసుకుంది ఏంటంటే 30% ఎక్కువ తిన్నారండి ఎదురుగుండా ఫుడ్ ఉంటే. సో అందుకోసం అని చెప్పి మీరు ఒకవేళ తింటున్నప్పుడు కానీ మురుకులు కానీ సైడ్ డిషెస్ కానీ ఏమైనా ఉంటే అవి డైనింగ్ టేబుల్ మీదే పెట్టకండి, కొంచెం పక్కన పెడితే లేచి వెళ్ళి తినాలి అన్నప్పుడు మీరే బద్ధకంతో అంత తినరు. అదే ఇలా చేయి జాపితే మురుకులు దొరుకుతున్నాయి, చేయి దాపితే అప్పడం దొరుకుతుంది, చేయి దాపితే ఎక్స్ట్రా రైస్ దొరుకుతుంది అనుకోండి, తెలియకుండానే మీరు ఎక్కువ తినేస్తారు. ఈ చిన్న యానిక్డోటల్ రీసెర్చ్ ప్రకారం అయితే 30% ఎక్కువ తింటున్నారు. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఇప్పుడు ఫైనల్గా వాళ్ళని తీసుకెళ్ళి చూపించారు క్యాలరీస్ ఎన్ని తింటున్నారని. మీరు అసలు గెస్ట్ చేశారా? ఇప్పుడు చెప్తే షాక్ అవుతారు. అమ్మాయి వచ్చేసి 3,700 క్యాలరీస్ పర్ డే ఈటింగ్, అరౌండ్ 3,900 క్యాలరీస్ ఎ డే. అబ్బాయి వచ్చేసి 4,900 క్యాలరీస్ పర్ డే. 4,700 క్యాలరీస్ ఎ డే. అసలు అన్ని క్యాలరీస్ 3,000 ప్లస్ నేను తినడానికి సస్తానండి? ఇంత ఇంత తింటారు ఎవ్రీడే, మళ్ళీ బరువు బీభత్సంగా పెరిగిపోయి ఎట్టరా అనుకుంటున్నారు. సో ఇప్పుడు అర్థమైంది కదా, తెలియకుండా ఎంత ఎక్కువ తింటున్నారో. వాళ్ళు ఎస్టిమేట్ చేసిన దానికి డబల్ త్రిబుల్ అంత తింటున్నారు. ఇదంతా ఎక్కడ నుంచి వస్తుంది? చీజ్, ఫ్యాట్, ఆయిల్, ఇవే అండి మెయిన్. మన దగ్గర కూడా, మన ఇంట్లో కూడా, మన పేరెంట్స్ కూడా అన్ని వెజిటేబుల్ కూరలు వండుతారు, పాలకూర వండుతారు, సోరకాయ అన్ని మంచిగా వండుతారు, కానీ నూనె తేలాలంటారు. నూనె తేలితేనే టేస్ట్ అమ్మా అంటారు, అది మానేయండి. దానివల్లే బరువు అవుతుంది, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు మీరు నాలుక రుచి కోసం వెళ్తే తర్వాత మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో హెల్దీ ఫుడ్ తినండి, అన్ని కంట్రోల్లో పెట్టుకొని తినండి. వీళ్ళకి కూడా కొన్ని చిట్కాలు చెప్పారు, ఇదిగోండి వే చేసుకొని తినండి అది ఇది అని. తర్వాత మీరు చేంజెస్ చూడండి. అమ్మాయి చాలా వరకు బరువు తగ్గింది. చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చేంజ్ ఏంటరా అంటే ఒక వెయింగ్ స్కేల్ కొని ఫుడ్ అంతా వే చేసుకొని తింటున్నాం అంటుంది. సో మీరు కూడా అదే చేయండి. వెయింగ్ స్కేల్ కూడా కింద లింక్స్ ఇచ్చాను నేను. ఫస్ట్ మేజర్ స్టెప్ మీరు చేయగలిగింది ఒక వెయింగ్ స్కేల్ తీసుకోండి, తినే ప్రతిది వే చేసుకొని తినండి, ఒక ఎస్టిమేట్తో తినండి, బరువు తగ్గుతారు. సో నచ్చిందా ఈ వీడియో? లాస్ట్ టైం చేశాను, అన్ని వ్యూస్ అంతా రాలేదు, బట్ ఓకే, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్, బాగుంది అని చెప్పి చేస్తున్నాను. సో ఇది అండి బీబీసీ సీక్రెట్ ఈటర్స్ సెకండ్ వీడియో, దొంగచాటు తిండిబోతు. ఇలానే దొంగచాటు తిండిబోతులు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉండి అరే ఏం తింటారన్నా తెలియట్లేదురా, ఇంత బరువు ఉన్నారా అంటారా మీ ఫ్రెండ్స్, వెళ్ళి వాళ్ళకి ఒకసారి చూపించండి. అలానే చాలా వీడియోస్ ఉన్నాయండి బాగా బిర్యానీలో, వెళ్ళి చూసేయండి. షో మీ సమ్ లవ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చూసేయండి బాగా బిర్యానీ. కలుద్దాం మళ్ళీ వచ్చేవారు.